మర్యాద విషయంలో గోదారోళ్ళు ఒక అడుగు ముందే ఉంటారు. మర్యాద అంటే గోదారోళ్ళు, గోదారోళ్ళు అంటే మర్యాద అనేంతగా వారి ఆతిథ్యం ఉంటుంది. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చారంటే రకరకాల వెరైటీలతో కడుపు నింపేదాకా ఊరుకోరు. అయితే మర్యాద విషయంలో గోదారోళ్ళ కన్నా తామేం తక్కువ కాదంటున్నారు నెల్లూరోళ్ళు. కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాద ఎలా ఉంటుందో మరోసారి చేసి చూపించారు. అత్తింటి వారు చేసిన మర్యాదలు చూసి ఇంటికి వచ్చిన అల్లుడు ఓ రేంజ్లో షాక్ అయ్యాడు. ఇంతకీ నెల్లూరు అత్తింటి వారు చేసిన మర్యాదలు ఏంటి? మర్యాదలకు మారుపేరు గోదారోళ్ళు. అందులోనూ గోదారోళ్ళు అల్లుడికిచ్చే మర్యాదలు మామూలుగా ఉండవు. సహజంగా కొత్త అల్లుడి ఇంటికొస్తే అత్తింటివారు చేసే హెడావిడి అంతా ఇంతా కాదు. రకరకాల వంటలు, పంచభక్ష పరమాన్నాలు అంది తమ ఆతిథ్యం ఎప్పటికీ గుర్తుండేలా విందు భోజనం వడ్డించడంలో పోటీ పడతారు. వివిధ రకాల వంటకాలతో కడుపు నింపేస్తారు. కానీ ఈసారి ఆ పని నెల్లూరు జిల్లా వాళ్లవంతైంది. తొలిసారి తమ ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి కలకాలం గుర్తుండేలా పసందైన విందిచ్చారు ఆ అత్తింటివారు. మూడు నాలుగు రకాలు కాదు, ఏకంగా 108 రకాల వంటలు వడ్డించారు. దీంతో అత్తింటివారి మర్యాదలు చూసిన కొత్త అల్లుడు ఆ వంటకాల రుచేమో కాని ఇన్నేసి వంటకాలు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఊసపల్లి గ్రామానికి చెందిన ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ, తన కుమార్తె శివాణి, అల్లుడు ఉమ్మడిశెట్టి శివకుమార్కు ఊహించని విందిచ్చి ఆశ్చర్యపరిచారు. మామ శివకుమార్ హోంగార్డ్గా పనిచేస్తుండగా అల్లుడి పేరు కూడా అదే కావడం గమనార్హం. అయితే అల్లుడు మొదటిసారి ఇంటికి రావడంతో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయాలని భావించి పొదలకూరులోని తాజ్ బిర్యానీ హోటల్లో 108 రకాల ఆర్డర్లిచ్చారు అత్తామామలు. చికెన్, మటన్, రొయ్యలు, చేపలు సహా రకరకాల వంటకాలు సిద్ధం చేయించారు. హోటల్ నుంచి వచ్చిన వంటకాలను ఇంట్లోని డైనింగ్ టేబుల్లో పరిచి అరిటాకులో కొసరి కొసరి కూతురు అల్లుడికి వడ్డించారు. దీంతో ఒక్కసారిగా అన్ని రకాల వంటకాలు చూసిన అల్లుడు అత్తామామల ప్రేమకు పులకించిపోయాడు. తన కోసం ప్రేమతో చేయించిన వంటకాలన్నీ రుచి చూశాడు. విందు ఆరగింపు సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. అత్తింటివారు ఏకంగా 108 రకాల వంటకాలతో అల్లుడికి విందు ఏర్పాటు చేయడంపై స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు చర్చించుకుంటున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా నువ్వు లక్కీ అంటూ ఆ కొత్త అల్లుడికి కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు.